തോണ്ട കലത്തുന്നോ എപ്പോഴും യഥാർത്ഥം യഥാർത്ഥം ഇങ്ങനെ ഉണ്ട്, സച്ചും എപ്പോഴും സച്ചും ഇങ്ങനെ ഉണ്ട്, അങ്ങനെ ബ്രഹ്മക എപ്പോഴും ഉണ്ട്. ബ്രഹ്മം തപ്പ രണ്ടോ പാവം എവരെയും മാറ്റർ മാറ്ററാ ബ്രഹ്മാകാരത്തെ ചെറുത്തുന്നേ మన వాక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందో బ్రహ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? ఈ ఆధారం లేకపోతే ఎక్కడి నుంచి? ఈ ఆధారంతో కదా మాట వస్తుంది. ఇలా చేతులు తిప్పుతున్నాం, అలా చూస్తున్నాం, మిమ్మల్ని అందరూ ఇలా ఇలా చూస్తున్నాం. చూసేదంతే ఈ చూపుకి ఎంత విలువ ఉందమ్మా. ప్రతి ఒక్కళ్ళే బ్రహ్మంగా చూడగలుగుతాం. ఈ కళ్ళు ఎంతో అదృష్టం, బ్రహ్మంగా చూడగలుగుతాం. ఈ నోరు ఎంతో అదృష్టం, బ్రహ్మం బ్రహ్మం అంట అంద కదా బ్రహ్మాత్మను అంట, ప్రతీది ప్రసాదం అంట. ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏది విన్నా కూడా మనం బ్రహ్మంగానే ఉండబట్టి మనకి ఇంక జన్మ ఎలా ఇదే స్థితిలో ఉన్నాం. ఇదే ధ్యానం అంటేనే, ఇదే ధ్యాసం ఉండండి, అదే ధ్యానం. ఎవరేం మాట్లాడుకున్నా మీకే, వాళ్ళకి జన్మలు కావాలని, వాళ్ళకి జన్మలు వస్తాయి అసలు గొడవే లేదు. ప్రపంచం నిజం, దేహం నిజం అనుకున్నారు. ఆడవాడు మీకెందుకు, వాళ్ళు మనం అందరూ ఒక్కటే ఏకాత్మ స్వరూపం. కానీ తెలియని వాళ్ళకి వాళ్ళు అడిగితేనే మనం చెప్పకూడదు, వాళ్ళకి అందదు. మనం ఏం చెప్తాం, వాళ్ళు అడిగినప్పుడు చెప్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా తానుగా వేరుగా ఏది లేదు. ఇదంతా బ్రహ్మమయం మయమయం ఆనందో బ్రహ్మగా సృష్టి స్థితి లయాలు మనం సృష్టించుకున్నాం. అదే దాన్ని అనుకుంటా ఉన్నాం, మనతో మనతో మనం చెప్తాం సృష్టి స్థితి లయం. ఇంకా అంతే, ఇంక జలుబు రాకుండానే వచ్చే సృష్టి, ఇంకన్నీ సొద సొదత్వం అంటే మనం ఏది తలంపులో పెట్టుకుంటే దాన్నే సృష్టి స్థితి తయారు చేస్తాం. దాంట్లోనే పడిపోయి జన్మలు ఖాయం చేస్తాం. మన చేతుల్లో ఉందమ్మా, మన మనస్సే జన్మ లేకుండా చేస్తున్నా, జన్మ కావాలని తెచ్చుకున్నాం.